ఇప్పుడు అమ్మాయిని ఆడ ముట్టుకుంటే మూడు వస్తుంది. దాన్ని అడుగు పట్టుకో. ఏ పట్టుకోవాలా? చేసేదంటే ఎట్లా 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 ఏ విధంగా చేస్తారు? అరే కింద మీద బోల్దురా. లైట్ బంద్ చేయమన్నావు కదా అప్పుడు. కరెంట్ బంద్ నువ్వు బంద్ చేయి, నీకు పాస్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? రెచ్చిపోతావు. ఏ విధంగా చేసుకో? బాడీ బాగా టచ్ అయితే కరెంట్ పాస్ అయితే నీకు. అవును, నీకు టచ్ అయింది. నీకు కావాలి కదా, ఎట్లా చేయాలా? సరే షర్ట్ టిప్పు. షర్ట్ టచ్ ఎందుకు? కొడతమేంది? ఇప్పుడు నాకు మూడు వస్తుంది మరి. తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మాయిలకి ఎక్కడ టచ్ చేస్తే మూడు వస్తుంది ఏంటి? అదే అమ్మాయిలకే వస్తుంది, అబ్బాయిలకి రాదా? ఎట్లా ఎట్లా చూపించు. నీకు ఏడొస్తుంది చెప్పు, నేను ముట్టుకుంటా. నువ్వు చెప్తున్నా, నాకు గలీజ్ గలీజ్ పని లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ పట్టుకున్నావు గలీజ్ గానే కాకుండా నన్ను ఎంత బుక్ చేసుకున్నావు మరి? తెలుసుకోవాలి అంతే. మళ్ళీ నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తారు. చెప్పు ఒకసారి ఎలా ముట్టుకోవాలి? చెప్పు. ఇక్కడ ముట్టుకోవాలా? ఇక్కడ ముట్టుకుంటూ వస్తుందా? ఇక తలనొప్పి వస్తే నొక్కుతున్నావా? బాడీ పెయిన్స్ ఉంటే నొక్కుతున్నావా? మరి చెప్పవంటే చెప్పవు. పని పని కావాలంటే ఎట్లా చేయండి? నాకేం తెలియదా? నువ్వు లైట్ బంద్ చేయి, నేను చెప్తానన్నా. లైట్ బంద్ చేసి చెప్తావు? చెప్తా మొత్తం. మొత్తం చేసుకుందాం ఇక. చేసేదంటే ఎట్లా 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 ఏ విధంగా చేస్తారు? అరే కింద మీద బోల్దురా. ఫస్ట్ రోజు నువ్వు ఊర్లల్లా నేను ఊర్లెత్తానా? నువ్వు కోపడద్దు, నువ్వు పైసలు ఇచ్చిన ఇటు కాలు దాపు చెప్తా. దాప ఏ కాలం మీద పంట కాదు, నువ్వు దాపు. కాదు ఇప్పుడు కాలు దాపు. సాపినావు, చీర తెచ్చుకున్నా, మంచి చీర కట్టుకొచ్చుకున్నా, మంచిగా ఉంది, అంత నీట్గానే ఉంది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నేను పడుకోవాలన్న నువ్వు నా మీద ఎక్కువ, నేను నీ మీద ఎక్కాల. నువ్వు ఎట్లా ఫ్రెష్ అంటున్నావు కదా, నేనే నీ మీద పడతా. పడ్డాక కరెంట్ పాస్ అవుతుంది నీకు. లైట్ బంద్ చేయమన్నావు కదా అప్పుడు. కరెంట్ బంద్ నువ్వు బంద్ చేయి, నీకు పాస్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? రెచ్చిపోతావు. అయినాక నీకేం కావాలో అది కోరుకున్నావు కదా, అది అవుతుంది. ఎట్లా అవుతుంది? అదే ఎట్లా అయితే, అదే డౌట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ఉన్న డౌట్ ఏంటంటే అదే ఎట్లా అవుతుంది. అరే తెల్లారులు ఇట్లనే ముచ్చట్లు పెడతావా? 8,000 ఇచ్చిన 10,000 ఇస్తారన్న పెట్టు. ఇది ఒక్కసారి ఓపిక కాబట్టి సరే. ఇప్పుడు పని చేయరా, నీకు ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చేసి అడుగు, నేను చెప్తాను. ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఎందుకు బుక్ చేసుకున్నా ఫస్ట్? కోబడక మంచిది అనుకుంటా. ఇప్పుడు నేను పడుకున్నా, నువ్వు నా మీద పడుకుంటా, ఏదో పడుకుంటా. తర్వాత ఏమైతే అది చెప్పి అది చెప్తలేవు, అసలైంది చెప్తలేవు. నీకు ఏం కావాలని బుక్ చేసుకున్నావు? నీతో అదే మరి, అది ఎట్లా పడుకుంటాం కదా, ఇట్లా పడుకున్నప్పుడు ఎట్లా ఏది ఎవరు వాళ్ళకి ఏంటి అని ఎట్లా చేసుకుంటారు? ఏ విధంగా చేసుకో? బాడీ బాగా టచ్ అయితే కరెంట్ పాస్ అయితే నీకు. అవును, టచ్ అయింది. ఏమైంది? మరి చెమట్లేనికి వస్తున్నారా? కాదు అది మొత్తం చెప్తలేవు కదా, చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలియదు ఎట్లా చేస్తాను, ఎట్లా చేయాలి? వండుకోరా, నేను చేస్తా. పండుకున్నా, సరే పండుకున్నా, లైట్ బంద్ చేసిన తర్వాత అయిపోతుంది అంతే. డిక్కడిక్కడ ఉండడం అయిపోతుంది. ఆ సినిమాలో సాంగ్ ఎందుకు వాడుతున్నావు ఇప్పుడు? ఎంత ఎటు మొక్కపోడు ఉన్నాడు ఇంద్రుడు. కాదు ఇప్పుడు ప్రతిదానికి నువ్వు ఇంట్లో కోపడితే ఎట్లయితుంది? సరేరా, నీకు కావాలి కదా, ఎట్లా చేయాలా? సరే షర్ట్ టిప్పు. షర్ట్ వచ్చేట ఎందుకు? ఇప్పురా చెప్తా ఎట్లా చేయాలో. షర్ట్ టిప్పాలి ఫస్ట్. ఆగ, నేను ఇప్తా, నేను ఇప్తా. నువ్వు భయపెడుతున్నావు, షోటలు పడుతున్నాయి. అమ్మా
చెంట దూసుకోనికి తీప్ప ఉన్నావా? నాయే ఎంత ఎడ్డి మొక్క పొడి ఎక్కడరా చెప్పుక చెప్పుక. అమ్మో ఆ తర్వాత తర్వాత కానీ నాకు మళ్ళీ కొన్ని క్వశ్చన్లు చెప్పు. ఇప్పుడు పట్టు చీర కప్పుకున్నావు, ఇదంతా ఏంది? ఇదంతా పట్టు చీర కప్పుకుంటారు ఫస్ట్ నైట్ చేయాలి ఏమన్నా? మటల్లని చాలించి కాస్త ఫైటింగ్ సరి చేసుకో వెంట పడి వేది. అరే చెప్పింది ఎవడు? ఫస్ట్ నైట్ అంటే ఎట్లా ఫస్ట్ నైట్ ఉంటుంది అమ్మ? అది మా పూలన్నీ పోయలే ఇవన్నీ కాదు కానీ తీసేసిన డోర్ తీసిన అది చేసిన అయిపోయింది. నువ్వు నా మీద పడుకున్నా నీ మీద పడుకున్నాక అది ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్? దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి. అరే ఎవరికి మూడు వస్తే ఆడు స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు నీకు మూడు వస్తే ఏం చేస్తావు? ముద్దులిస్తా, తర్వాత తర్వాత మీద పండు బొల్లుతా. ఇప్పుడు ఎట్లా చెప్పు? ఇప్పుడు సరే పండుకో, నీ మీద నేను పండుకుంటా. పండుకున్నాక పండుకున్నాక ఏమవుతుంది? నీకు స్విచ్ ఆఫ్ చేసిన వస్తుంది. ఎంతసేపటికి మూడు వస్తుంది పండుకో మీద బొర్లాడుతా అంటున్నావు. ఫస్ట్ నీకు మంచి జరుగుతుందా నాకు మంచి జరుగుతుందా? నేను సుఖపడతానా నువ్వు సుఖపడతావా? ఎవరు సుఖపడతారు అది ఎట్లా చెప్తాం రా? మరి నాకు ఎట్లా తెలవాలి? నాకు చెమ్ముడు నాకు వస్తుంది, నీకు ఆ చెమ్ముడు నీకు వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి నాకేం తెలుసు? మరి ఎట్లా పోతున్నావు? రోజు 30,000 40,000 వస్తున్నాయి అంటావు. నీకు ఆడికి మూడు వస్తుంది కాబట్టి పిలుస్తుండు. పిలుస్తా పైసలు వస్తాయి కాబట్టి పోతున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి ఎవరు సుఖపడతారు ఇద్దరిట్లల్లా? బొక్కగాడు వాడే. నువ్వేం చేస్తావు? పైసలు తీసుకొని వస్తా. నువ్వు సుఖపడవా? బొక్కలో సుఖం, నచ్చిన వాళ్ళు దొరికిన రోజు సుఖమే లేదు. ఇప్పుడు ఎంతమంది దొరికింది నచ్చిన వాళ్ళు? ఎవరు దొరకలే అందుకే చూస్తున్నా. నువ్వేమో ఇట్లా సతాయిస్తున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో, కొన్ని డౌట్లు ఉన్నప్పుడు క్లియర్ చేసుకోవాలి. సరే అయిపోయింది, అయిపోయాక అంటే ఎంతసేపు ఉండాలి? అట్లనే ఉంటారా ఎట్లా? ఏంటిది అయిపోయాక ఎంతసేపు రా? పని అయిపోయాక ఏం చేస్తారు? పని అయిపోయాక ఏం చేస్తావు? తట్ట బుట్ట సర్దుకొని సంక నాకుండా పోతావు. అంటే మీకు సుఖం ఉంటుంది అసలు? ఇప్పుడు నీ కాడికి రావాలంటే నాకు తెలవాలి కదా. తెలవకుండా మనం ఏ పని చేసినా తెలుసుకొని చేయాలి అన్నారు పెద్దలు. ఎందుకు లాగుతావురా? అపవిత్రం అయిపోతారు. ఎందుకు బుక్ చేసుకున్నావు మరి? ఇప్పుడు నీ అన్ని తెలుసుకోవాలని నాకు అవసరం లేదు. నాకు 8,000 ఇచ్చా అడ్వాన్స్. ఫస్ట్ ఫ్రెష్ అమ్మా. ఎందుకు చేస్తున్నారా? కొడతవేంది ఇప్పుడు నాకు మూడు వస్తుంది మరి. అక్కలేస్తే అన్నం పెడతా, అది చూస్తే పొయ్యం పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా. మూడు వస్తే ఇప్పుడు నేనేం చేయాలి? లైట్ బంద్ చేయాలి. అమ్మా ఫ్రెష్ నేను, నువ్వే నాకు ఇవ్వాలి. ఏంటిది ఏదైనా అమ్మా తెలుగుదాన్ని. సరే ఇందాక నువ్వు అడిగినావు కదా, నీకు నేను ఇచ్చేస్తా లైట్ బంద్ చేయి. గుంట మంచి పొంగు మీద ఉంది. కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఫ్రెష్ కాబట్టి ఇప్పుడు నా మీద నువ్వే ఎక్కుతావా? ఏ మరి ఎక్కకపోతే తొక్కన్నా. అమ్మా పైసలు ఇచ్చింది కాక నువ్వు నా మీద ఎక్కించుకుంటాను నిన్ను. మరి నీ బలదారి దొరికినా నువ్వు అయితే. ఇప్పుడు కాదు పైసలు ఇచ్చినప్పుడు ఓలు ఎక్కుతారు. నువ్వు ఎక్కుతావా? మరి లైట్ బంద్ ఎక్కు. లే అంటే నా చెప్తున్నా ఎప్పుడైనా తప్పు. ఇప్పుడు ఎక్కడంటావు తొక్కనంటావు ఏం చేస్తావురా నువ్వు? కాదు పైసలు తీసుకుని నువ్వు నా మీద ఎక్కడేంది? మరి ఎక్కించుకున్నట్టు ఎవడు? నువ్వు ఎక్కించుకోవాలి. ఇప్పుడు నాకు లైట్ బంద్ చేసిన అనుకో మూడు రాదు. అయితే లైట్ ఉంచే మూడు వస్తుందా? సరే ఇంకా టచ్ చేయాలి. ఒక ఫస్ట్ ఇక్కడ నడుములకు టచ్ చేయాలి. నెక్స్ట్ బొడ్డు మీద కిస్ చేయాలి. టాన్ చేసినావా? నువ్వే చెప్పాలి మళ్ళా. లైట్ బంద్ చేయాలి.
అమ్మ లైట్ బంద్ చేయొద్దుకో, మళ్ళా మా సార్ ఫోన్ చేస్తాడు. కాదు నువ్వు తాను చేసినప్పుడు నాకు డౌట్ వస్తుంది. స్ప్రే చూడరా ఎంత స్మెల్ వస్తుందో. ఒకసారి చూడు. అంటే స్ప్రే కొట్టినావు కానీ తాను చేయలే. ఇక్కడ చూడు, హ్యాండ్ చూడు, హ్యాండ్ చూడు, చూడు హ్యాండ్ చూడు, స్మెల్ చూడు. ఇంకో మట్టి వస్తుంది. షీ ఒంటిలోని వాటర్ అంతా చెమటలాగా పిండినారు, వంపులోని అత్తరంతా ఆవిరల్ని పిలిచి. నువ్వు ఏడ దొరికినారా? నువ్వు వద్దు, ఇంకా నువ్వు నాకు ఇయ్యాలే. ఇప్పుడు గూగుల్ పే కొడతా. గూగుల్ పే లేదు, నాకు ఫోన్ పే ఉంది. ఫోన్ పే నంబర్ ఇప్పుడు పైసలు బొక్క 8,000. మరి ఏం పేరు వస్తుంది? ఏదో ఒక పేరు వస్తుంది. ఇదేనా 3-2 లాస్ట్ కి? అవును. అప్పుడు ఎంత ఇచ్చిన అడ్వాన్స్? ఆడ ఎంత ఇచ్చిన్నా? ఏమవుతుంది కొడుతున్నప్పుడు? ఇంకా 7,000 ఒక్క ఉందా కొడుతున్నా? ఇంకోబో ఇంకోబోట అంటే రీచ్ అయింది చూడు. ఇంకొకసారి నన్ను పిలిచినావు అనుకో, ఆ గల్లీలో వస్తావు కదా, ఆడనే పాతి పెట్టేస్తా నేను. అవునా? నిజమా? ఇంకేమవుతుంది? ఇంకోబో ఇంకోబో తిరుగు. లే నువ్వు నా పెట్టిది ఉత్కీయాలి. 8,000 తీసుకున్నా ఏం చేయకుండా.